బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అందరూ ఇది చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలిసాక అందరు కూడా ఒకసారిగా డెఫినెట్గా ఆ నవ్వులు లేదంటే ఆశ్చర్యం మాత్రం చాలా డిఫరెంట్ కనబడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలుపెట్టాయి. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఈ పొగలు ఏంటి, భూమిలో నుంచి రావడం ఏంటంటే కూడా ఆశ్చర్యపోయారు. కానీ షార్ట్ సర్క్యూట్తో భూమిలో నుంచి పొగలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా పొగలు రావడంతో భయాందోళన గురయ్యారు అందరు కూడా. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఒక్కసారిగా చూసి భయాందోళన గురైన పరిస్థితి కనబడింది. ఇక అండర్ గ్రౌండ్లో ఇటీవలే 11 KV కేబుల్ అమర్చారు విద్యుత్ శాఖ వారు. అయితే అండర్ గ్రౌండ్లో 2 కేబుల్ వైర్లు జాయింట్ కావడంతోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పొగలు వచ్చి ఉంటాయంటూ విద్యుత్ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట అందరు కూడా ఏదో వింత జరుగుతోంది, భూమిలో నుంచి పొగలు రావడం ఏంటి. మరొకసారి కొంతమంది అయితే ఏకంగా ఈ యొక్క కాలబ్రహ్మం కూడా చెప్పిన విధంగా పొగలు వస్తాయని, రకరకాలుగా జరుగుతుంది అన్నట్టు కూడా అందరూ చాలా వరకు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు వచ్చిన తర్వాత 11 KV వైర్లు అమర్చాము భూమిలో నుంచి, వాటి మధ్య సర్క్యూట్ జరిగి ఉంటుంది బహుశా, అందుకే ఈ పొగలు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. మీరు పక్కనే చూడవచ్చు, కొంత నీటి కుంట కూడా ఉంది, కొంతగా అక్కడ లోతుగా ఉన్నట్టు ఉంటుంది బహుశా, అందుకే కొన్ని నీళ్లు కూడా జమ అయ్యాయి. దాని పక్క నుంచే పొగలు రావడంతో ఏదో ప్రకృతి విపత్తు, ప్రకృతి వైపరీత్యం అంటూ కూడా అందరు భావించారు. కానీ తాజాగా విద్యుత్ శాఖ అధికారుల ఇన్వాల్వ్మెంట్తో ఇది కరెంట్ షాక్కు సంబంధించినటువంటి ఆ పొగలే అంటూ కూడా అంచనాకు వచ్చారు. ఒకసారి ప్రతినిధి దీనికి సంబంధించి దేవిక పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ దేవిక, ఓవర్ టు యూ. జూపీఎల్స్ కేబీఆర్ పార్క్ అంటే ప్రతి ఒక్కరు కూడా బాగా తెలిసిన పార్క్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇక్కడికి చాలా మంది కూడా జాగింగ్ చేయడానికి, అలాగే విలాసవంతమైన అంటే సాయంత్రం పూట పిల్లలతో ఎంజాయ్ చేయడానికి లోపలికి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఎందుకు వచ్చాము అంటే, ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే చాలా మంది హై క్లాస్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చి పిల్ల పాపలతో ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్ ప్లేస్లో అయితే ఉన్నాం. ఈ కడక్ చాయ్ హౌస్ ఏదైతే ఉందో దాని ముందు అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఇది మనం చూపించడానికి గల కారణం ఏంటంటే, నిన్న రాత్రి బాగా కురిసిన వర్షానికి సడన్ గా కొంతమంది ఇక్కడ టీ తాగడానికి రావడం జరిగింది. అయితే వాళ్ళు చూసినప్పుడు సడన్ గా ఇక్కడ ఒక చోట, ఇది ఏదైతే మనం ఇప్పుడు భూమి చూపిస్తున్నామో లోపల ఈ మట్టి ఇదంతా కూడా ఇక్కడ నుంచి సడన్ గా ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది. అయితే చాలా మంది కూడా ఇక్కడ సిగరెట్ తాగుతూ ఉంటారు టీ తాగిన తర్వాత, కాబట్టి ఆ సిగరెట్ ఏమైనా కింద పడేస్తే దానివల్ల పొగలు వచ్చాయేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ మరికొద్దిసేపు అయినప్పటికీ కూడా మంటలు ఎక్కువగా రావటంతో, ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, మంటలు ఎక్కువగా రావటంతో వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత సడన్ గా భూమిలో నుంచి మంటలు రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే ఈ మట్టి ఉందో ఈ మట్టి లోపల నుంచి మంటలు రాగానే వెంటనే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ అదే ఈ పార్క్ ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు కానివ్వండి వాళ్ళకి వెంటనే చెప్పడంతో ఈ మంటలు ఎందుకు వస్తున్నాయి ఏంటని చెప్పి ఏ కేబుల్ నుంచి వస్తున్నాయి అంటే, ప్రస్తుతానికి ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక అండర్ గ్రౌండ్ లోపల నుంచి కూడా 11 KV కేబుల్ని విద్యుత్ శాఖ అమర్చడం జరిగింది. ప్రస్తుతానికి ఆ కేబుల్ ఏదైతే ఉందో 11 KV కేబుల్ దాని ద్వారానే అంటే అవి అండర్ గ్రౌండ్ ఏదైతే ఇప్పుడు భూమి లోపల నుంచి ట్రాన్స్ఫారంకి కానివ్వండి లేకపోతే స్ట్రీట్ లైట్స్కి వాటి అన్నిటికీ కూడా పంపిస్తూ ఉంటారు, కాబట్టి ఆ విద్యుత్ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ 11 KV ఏదైతే ఉందో 11 KV కేబుల్ ఏదైతే ఉందో అది షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లే ఈ విధంగా జరిగిందంటే, గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక వర్షం భారీగా వస్తుంది. అందులో ఇక్కడ మనం చూడవచ్చు ఈ పార్కింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా నీటితో అంటే గుంటలు గుంటలుగా ఉన్న ఇది కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఏవైతే అంటే ఇదంతా కూడా మట్టి రోడ్డు మనకు తెలుస్తూ ఉంది క్లియర్గా కూడా, ఈ మట్టి రోడ్డు అవటంతో ఒక్కసారిగా ఏవైతే వెహికల్స్ ఆ విధంగా వచ్చి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా నీళ్ళతో నిండిపోవడంతో వెంటనే ఏదైతే వెహికల్ లోపలికి వెళ్ళటంతో ఈ టైర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది, కాబట్టి ఒక్కసారిగా ఏదైతే 11 KV కేబుల్ ఉందో అది ఒక్కసారిగా బయటకు వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అలా మంటలు అదేవిధంగా నిప్పు కూడా బయటకు వచ్చింది అనేది కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే అది ఏదైతే ఉందో ఆ కేబుల్ని ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళకి చెప్పంగానే వెంటనే దాన్ని తీసివేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు తీసేసిన ఆనవాళ్ళు కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే పైప్ లోపల నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఈ పైప్ ఉందో దీని లోపల నుంచి ఆ కేబుల్ అనేది అమర్చడం జరిగింది బయటికి. ఇక్కడ ఏదైతే ఒక ట్రాన్స్ఫరం కూడా కనిపిస్తూ ఉంది లైట్కి సంబంధించి, ఏదైతే ఇప్పుడు ఈ పోల్ ఉందో ఈ పోల్కి కింద నుంచి ఈ 11 KV వెహికల్ ఏదైతే ఉందో అది లోపలికి భూమి లోపల నుంచి అయితే అమర్చడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే అంటే నీళ్లు పోవడం వల్ల ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి వీటి మీద నుంచి ఇక్కడ చూసుకుంటే కనుక మనం
ఈ పోల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది భూమి లోపలికి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే వైట్ కలర్ పైప్ ఉందో లోపల నుంచి కూడా ఈ భూమి లోపల నుంచి ఈ విధంగా ఉన్న ఇది కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఏవైతే వెహికల్స్ వస్తుంటాయి ఇదంతా కూడా మట్టి రోడ్డు కాబట్టి వెహికల్స్ ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ వరకు కూడా చూసుకుంటే ఒకవైపు ఎత్తు పళ్ళ మీద అంతా కూడా మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇక్కడికి రాగానే ఇది ఏదైతే మనకి ఎర్రమట్టి కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఆ మంటలు అనేది రావడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి వీళ్ళందరూ కూడా భయాందోళనకి గురై వెంటనే ఈ పార్క్ యజమాని కానివ్వండి లేకపోతే సెక్యూరిటీ వాళ్ళని వెంటనే పీల్చి దీన్ని తీసివేసేయడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. తీసేసి ఇక్కడ సైడ్ కూడా పడేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ వాహనదారులు కానివ్వండి లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి వెంటనే తీసి పక్కకు వేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం స్థానికులు మాత్రం ఇది ఎందువల్ల జరిగింది ఏంటని చెప్పి కూడా ఒకవైపు ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ వాళ్ళు అమర్చారో 11 KV కేబుల్ ఏదైతే ఉందో అది నిజంగానే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఒకవైపు ప్రశ్నలు వస్తున్నాయనే చెప్పాలి. ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం అనేది వచ్చే రోజుల్లో ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ స్థానికులు కానివ్వండి వీళ్ళందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ శివాతో రిపోర్ట్ దగ్గర హైదరాబాద్.